స్థాపించడం ద్వారా జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేసీఆర్ ఆ మధ్యకాలంలో బాగా హడావిడి చేసి చర్చనీయాంశంగా మారారు. ఢిల్లీలో పార్టీని స్థాపించడమే కాకుండా పార్టీకి సొంత కార్యాలయ భవనాన్ని కూడా ప్రారంభించి జాతీయ స్థాయి రాజకీయాలను చురుగ్గా చేశారు. అయితే ఆ తర్వాత కాలంలో కొన్ని రోజులుగా ఆయన ఎందుకో మరి సైలెంట్గా ఉండటంతో ఇది కూడా ఒక వ్యూహమా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అటు అసెంబ్లీ ఇటు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే పొత్తుల వ్యవహారం ఒక కొలిక్కి రావాల్సి ఉండగా ఇప్పటి వరకు దాన్ని ఊసే లేకపోవడం విచిత్రమని వారు అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కేసీఆర్ కమ్యూనిస్టులతో కలిసి రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలోనూ కలిసి పనిచేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా వెనక్కి తగ్గుతుండటంతో జాతీయ రాజకీయాల విషయంలో కేసీఆర్ వెనక్కి తగ్గుతున్నారా అనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే కేసీఆర్తో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండటానికి మేమేమీ రాజకీయ సన్యాసం తీసుకోలేదని సిపిఐ అగ్రనేత నారాయణ స్పష్టం చేశారు. ఒకవేళ కేసీఆర్ నుంచి పొత్తులపై సానుకూల సంకేతాలు రాకపోతే ఒంటరిగానైనా పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ పొత్తుల గురించి ఆలోచించలేదు. మజ్లీస్ తెర వెనుక నుంచి ఇచ్చే సహకారం చాలని అనుకుంది. అందుకు అనుగుణంగా మజ్లీస్ కూడా సహకరిస్తూ వస్తోంది. అయితే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత జాతీయ రాజకీయాలను ప్రారంభించిన కేసీఆర్ కమ్యూనిస్టులను చేరదీశారు. వచ్చే ఎన్నికల్లోనూ కలిసి పనిచేద్దామని మునుగోడు ఉప ఎన్నికల్లో వారి మద్దతు పొందారు. బీఆర్ఎస్ విజయంలో వారి ఓట్లు కీలకమయ్యాయని చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఆ లెఫ్ట్ పార్టీల గురించి మాట్లాడటం లేదు, కనీసం పిలిచి కూడా మాట్లాడటం లేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆయన జాతీయ రాజకీయాల గురించే మాట్లాడటం లేదు. అందుకే సిపిఐ నేత నారాయణ కేసీఆర్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ నుంచి సరైన స్పందన రావడం లేదని, అలాగని మేమేమీ సన్యాసం తీసుకోలేదని, ఎన్నికల్లో పోటీ చేసి తీరుతామని అన్నారు. బీఆర్ఎస్ కు ప్రతిసారి మజ్లీస్ తో లోపాయికారి పొత్తులు ఉంటాయి. ఈసారి మజ్లీస్ నుంచి ఆ పార్టీకి అలాంటి సహకారం వస్తుందా లేదా అన్నది సందేహమే. పాత బస్తీలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల వరకు డోకా లేదు, కానీ ఆ బయట కూడా సత్తా చూపించాలని బీఆర్ఎస్ ఉబలాట పడుతుంది. 2-3 అసెంబ్లీ సీట్లు వచ్చినా మజ్లీస్ పార్టీ సంతృప్తి పడుతుంది. కానీ కేసీఆర్ పాత బస్తీ బయట మజ్లీస్ బలపడటానికి ఛాన్స్ ఇస్తారా అంటే అసలు ఆ అవకాశమే లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇక ఆడప దడప కాంగ్రెస్ పార్టీతో పొత్తుల గురించి చర్చ జరుగుతోంది, కానీ అది అసాధ్యమని రాజకీయ వర్గాలందరికీ తెలుసు. ఒకవేళ జాతీయ స్థాయిలో ఏదైనా రాజకీయం చేయాలనుకుంటే అక్కడ చేస్తారు, కానీ గల్లీలో మాత్రం ఆ రెండు పార్టీలు కొట్లాడుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే బీఆర్ఎస్ ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే అవకాశం లేదు. జాతీయ రాజకీయాల కోణంలో తెలంగాణలోనూ కొన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకునే విషయాన్ని ఆలోచన చేయాలని గతంలో కేసీఆర్ అనుకున్నారు. కమ్యూనిస్టు పార్టీలతో పాటు బీఎస్పీ వంటి పార్టీలతో పొత్తుల గురించి ఆలోచించినట్టుగా తెలుస్తోంది. కారణం ఏదైనా కానీ కేసీఆర్ జాతీయ రాజకీయాల విషయంలో పూర్తిగా సైలెంట్ అయ్యారు. గతంలోనే ఇతర రాష్ట్రాల నుంచి నేతలను పిలిపించి కండువాలు కప్పడం లేదు, బహిరంగ సభల ఆలోచనలు చేయలేదు. దీంతో ముందు తెలంగాణలో ఒంటరి పోరు చేసి బీఆర్ఎస్ ను గట్టించుకోవాలన్న ఆలోచన చేస్తున్నట్టుగా భావిస్తున్నారు.